హైదరాబాద్ హైకోర్టు ముందు ధర్నా నిర్వహించారు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు. కేసీఆర్ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఎంతో ఆవేదనని, శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి కాబట్టి సీఎం ఒకసారి సమీక్ష చేసి మాకు సరైన న్యాయం చేయాలని కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులతో పాటు అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత స్వయం ఉపాధిలో రాణించాలని చూసేవారికి మార్గ్ ఈ ఆర్పీ లిమిటెడ్ సంస్థ 8+ ఇన్వెంటరీ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. లక్ష్మీ కపూల్లోని ఓ హోటల్లో వ్యాపారులు, వ్యాపారవేత్తలకు సాఫ్ట్వేర్పై అవగాహన సదస్సు జరిగింది. అకౌంటింగ్, బిల్లింగ్, జీఎస్టీ ఫైల్, ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవచ్చునని సంస్థ సీఎండీ ఠాగూర్ అన్నారు. 10 లక్షల మందికి పైగా వ్యాపార రంగాల్లో ఉన్నవారు తమ సాఫ్ట్వేర్లను వాడుతున్నారన్నారు సంస్థ సీఎండీ ఠాగూర్. ఈ సాఫ్ట్వేర్ మారుతున్న అన్ని రంగాలతో పాటు వ్యాపార రంగంలోనూ డిజిటల్ టెక్నాలజీని మార్పులు చేసుకునే వెసులుబాటు సౌకర్యం ఉందన్నారు. భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తున్నారన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్లోని మక్తాల్లో ఏర్పాటు చేసిన కంటి స్క్రీనింగ్ కేంద్రం పరిశీలించి ఏఎన్ఎంసీలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బస్తీలోనే వైద్యం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కంటి చూపు కోల్పోయిన వృద్ధులకు ఆశా వర్కర్లు వచ్చి ఆసుపత్రికి తరలించి ఇంటి వద్దనే వదిలిపెడుతున్నామని ఎమ్మెల్యే దానం అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేశారని గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులకు ఎలాంటి హామీ ఇవ్వకుండా రోడ్డు పాలయ్యామని మండిపడ్డారు. మాకు ముందస్తు సమాచారం లేకుండా దాదాపు 15 ఇండ్ల వరకు జేసీబీలను, ట్రాక్టర్లు తీసుకువచ్చి ధ్వంసం చేశారన్నారు. గ్రామస్తులకి పునరావాసం కల్పించి కూల్చివేసిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధిరలో వారం రోజుల క్రితం యూనియన్ బ్యాంక్ లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. వ్యాపారస్తుడు వేముల తిరుపతిరావు రైస్ మిల్లో రాత్రిపూట దొంగలు తాళాలు పగలగొట్టి రైస్ మిల్లులోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చోరీ యత్నం రికార్డు అయింది. మిల్లు ఓనర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. వరుస దొంగతనాలతో మధిర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి చిరు వ్యాపారులకు అందించాలని వైరా రింగ్ రోడ్ సెంటర్ లో చిరు వ్యాపారులు రాస్తారోకు నిర్వహించారు. వైరా మున్సిపాలిటీలో గత 2 దశాబ్దాలుగా ఇరిగేషన్ శాఖ స్థలంలో చిరు వ్యాపారులు షాపులు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారన్నారు సిపిఎం నాయకులు బొంతు రాంబాబు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు షాపులు తీసివేశారన్నారు. హామీ ఇచ్చి షాపులు కూల్చివేశారని స్థానిక చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి చిరు వ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో సందర్భంగా సుమారు 2 గంటల పాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న వైరా ఎస్ఐ వీరప్రసాద్ బాధితులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగపేటలో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై అన్నదాతలు రాస్తారోకో చేశారు. లారీల కొరత రైతన్నను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రంగంపేట, సంగాయపేట గ్రామాలకు చెందిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. రైతులకు ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రే ప్రభాకర్ ఆధ్వర్యంలో నాయకులు మద్దతు పలికారు. రాస్తారోకోతో సంగారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్న ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టామధు. పెద్దపల్లి జిల్లా మంధని పెట్రోల్ బంక్ చౌరస్తా దొడ్డి కొమరయ్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తెలంగాణ ఉద్యమంలో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. మహానీయుల విగ్రహాలను మంధని పట్టణంలో ఏర్పాటు చేస్తున్నట్లు పుట్టామధు తెలిపారు. మంధని మున్సిపల్ పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు పుట్టామధు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శుభోదయం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ఊరెళ్ల, మొండివాగు, దేవుని, ఎర్రవల్లి గ్రామాలలో గడప గడపకు తిరిగి శుభోదయం కార్యక్రమం ద్వారా గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తెలిపి సమస్యలను తొందరగా పరిష్కరించాలని తెలిపారు. దేవుని ఎర్రవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత, హరినాథ్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంటే జీర్ణించుకోలేక బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని, వడ్ల కొనుగోళ్లకు సహకరించడం లేదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వడ్ల విషయంలో రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ వ్యవస్థను కేంద్రంలోకి బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్పై కక్షకట్టిన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాలు సిబిఐ ఈడీలను దుర్వినియోగం చేస్తూ టీఆర్ఎస్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు. బీజేపీ తాటాకు చప్పళ్లకు బెదిరే సమస్య లేదని తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆశలు ఎంతమాత్రం నిజం కాబోవని కుట్రలు కుతంత్రాలతో మునుగోడు ఎన్నికను అపహాస్యం చేసిన వారికి తగిన రీతిలో ప్రజలు శాస్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కూడా బుద్ధిరాని బీజేపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సెంటర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా కక్షిదారులకు న్యాయ సేవలపై హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో కేసు వేసి వాదించుకునే స్తోమత లేని వారు ప్రతి మండలంలో ఉండే మండల న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదిస్తే అలాంటి వారికి ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి ఓ న్యాయవాదిని నియమించడంతో పాటు కేసుకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వారికి మొదటిసారి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని, రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రతి 2-3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలతులు నిర్వహిస్తున్న లోక్ అదాలతుల్లో ఇలాంటి కేసులతో పాటు సివిల్ కేసులలో పరిష్కారం చేసుకోదగిన కేసులు కక్షిదారులు సత్వరమే పరిష్కరించుకోవచ్చన్నారు. పరిష్కరించుకోదగిన సివిల్ కేసుల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. సికింద్రాబాద్ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో పర్యటిస్తున్న కుకెట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు చేదు అనుభవం ఏర్పడింది. తమ సమస్యలను పరిష్కరించే నాథుడే లేడని మల్లికార్జున నగర్ వాసులు ఎమ్మెల్యేను నిలదీశారు. స్థానిక కార్పొరేటర్కు ఎన్నిసార్లు విన్నవించున్నప్పటికీ తమ గోడు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. డ్రైనేజీ సమస్యలతో పాటు వర్షం పడితే మోకాళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా 4-5 గంటల పాటు ఒక్కోసారి నిలిపివేయడం మూలంగా తమకు తీవ్ర సమస్యగా మారిందన్నారు. వెంటనే తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేని కోరగా ఎమ్మెల్యే మంత్రంగా స్పందించి అక్కడి నుండి జారుకున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోయారు. మునుగోడు ఉప ఎన్నికలో నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు టీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలను వీడియో ఆధారంగా బయటపెట్టిన యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కె శివకుమార్ తనకు వచ్చిన రోడ్ రోలర్ గుర్తును మార్చే కుట్ర టీఆర్ఎస్ పార్టీ చేసిందన్నారు. 5వ స్థానంలో ఉన్న రోడ్ రోలర్ గుర్తును 14వ స్థానంకు, 4వ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ గుర్తు 2వ స్థానంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రోడ్ రోలర్కు వచ్చిన ఓట్లు కూడా తమ ఓట్లే అని కేటీఆర్ ప్రకటించడం సిగ్గుచేటు. 14వ స్థానానికి మారడం వల్లే తమకు ఓట్లు తక్కువ శాతం పడ్డాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ అక్రమాలకు పాల్పడి ప్రజలను ప్రలోభ పెట్టారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని, ఈ ఆధారాలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నామన్నారు. తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఈ ఆధారాలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నామని శివకుమార్ యుగతలసి పార్టీ అధ్యక్షుడు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పింఛన్ కట్ చేశారంటూ 75 ఏళ్ల వృద్ధురాలు మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 19వ వార్డుకి సంబంధించిన తడక ప్రమీళ అనే 75 సంవత్సరాల వృద్ధురాలు వృద్ధాప్య పింఛన్లో భాగంగా 1 నెల పింఛను ఇచ్చి 2 నెలల నుండి కట్ చేశారంటూ మున్సిపాలిటీ సిబ్బంది చెప్పడంతో మొన్న జరిగిన ఉప ఎన్నికలలో ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు చింత అనిల్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే నీ పింఛన్ కట్ చేస్తానని చెప్పాడని, అందులో భాగంగా పోస్టాఫీసు సిబ్బంది మరియు మున్సిపాలిటీ సిబ్బంది తన పింఛన్ను తొలగించారని, 1 నెల ఇచ్చి 2 నెలల నుండి ఎందుకు ఇవ్వట్లేదు అంటూ మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు.